రెవరెండ్ అక్కబతుల శామ్యూల్ రాజు నిబంధనల మేరకు ఎన్నికైన సంఘ అధ్యక్షుడు కాదని హైకోర్టు సైతం ధృవీకరించిన విషయాలను శామ్యూల్ రాజు వక్రీకరించి ప్రచారం చేస్తున్నడం పట్ల రెవరెండ్ గెడ్డం నెల్సన్ బాబు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించి ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు అవస్థవాలు ప్రకటించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంతో చర్చలకు వెళ్లి డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు। ఈ లోకంలో జరిగే అన్యాయం విషయంలో పోరాటం వచ్చాడు అయితే బాబయ్యగా ఈ చావ బ్రదర్స్ ముగ్గురు కూడా ఈ సిరట్ని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా అంటే ప్రాపర్టీ విషయంలో కానీ ఇక్కడ ఈ సిరట్లోనే కాదు గుంటూరులో మాకు ఏఎల్సి ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి మంగళ మందిరం ముగ్గులర్ హాస్పిటల్ ఎకర్ కాంపౌండ్ హైర్ హాల్ ఈ నాలుగు ప్లేసులు కొన్ని వందల ఎకరాలు ఉంది మాకు ప్రాపర్టీ అదంతా అమ్మేశారు అమ్మేయడం అంటే ఈ ఏఎల్సీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి మా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనేది ఒక సెనట్ ఈ సెనట్ నుంచి ఈ ముగ్గురు అందంలో రిప్రజెంటేటివ్స్ ఏళ్ళ ఏళ్ళు అక్కడుండి ప్రాపర్టీస్ అన్నింటికి వీడు చక్రం తిప్పుతాడు ఇక్కడ కూర్చొని ఇదే కాకుండా మాకు ఎన్ఎంఎస్ ఫండ్ అని ఒకటి వస్తుందండి తర్వాత స్వార్థ ధన నిధి అని మనకి 956 సంఘాలు ఆరు సెనట్లు ఈ ఆరు సెనట్ల నుంచి సేకరించిన ఫండ్ ఒక్క రూపాయి జమ ఖర్చు లేవండి మేము అడిగాం ఎస్డిఎన్ అన్ని సంఘాల నుంచి తీసుకుంటున్నారు మీరు ఎస్డిఎన్ దేనికి ఖర్చు పెడుతున్నారు లాస్ట్ ఇయర్ ఎస్డిఎన్ దేనికి ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం మీరు దేనికి ఖర్చు పెట్టబోతున్నారు బడ్జెట్ ఎంత ఈ లెక్కలు చెప్పండి మేము పంపుతాం సంఘాల నుంచి అంటే దానికి లెక్క పత్రం లేదు మేము ఆర్టీఏ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే ఇది ఆర్టీఏ కింద రాదన్న తర్వాత ఇంకో మిత్రుడు ఎవరో డేట్ ఆఫ్ బర్త్ గురించి దాని గురించి అడిగారు అది ఏరియా గారిది అది కోర్టులో వాళ్ళు ఫైల్ చేశారు అయినా మళ్ళీ ఫేవర్గా వచ్చింది జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు దగ్గర కూర్చోబెట్టారు ఏఎల్సీ ఆఫీస్ కాబట్టి మీరు చెప్పి అన్నీ వాళ్ళన్నీ ఆలోచించే కదండి కూర్చోబెడతారు అదొకటి తెలుసుకోండి తర్వాత లోకల్గా ఉండే మాకు ఏఎల్సీకి సంబంధించిన విషయాల్లో కూడా మాకు ప్రెస్ వారి నుంచి కొంచెం సహకారం కోరుకుంటున్నామండి ఇంకా ఇక్కడతో అయిపోయింది మీరు ఏమన్నా ప్రశ్నలు ఉంటే నిన్న ప్రెస్ క్లబ్లో రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి మరి ఆ సమావేశంలో సిరుడు అధ్యక్షులుగా చెప్పుకుంటున్నటువంటి స్వయం ప్రకటిత అధ్యక్షులు అక్కాపత్తుల శామ్యూల్ రాజు గారు అలాగే వారి బృందం చెవల సుబ్బారావు గారు చెవల మాణిక్యాలరావు గారు చెవల మరి నూతన ఫెడ్రిక్ గారు ఇంకా తదితరులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటివన్నీ అవాస్తవని నిరాధారం అని చెప్పేసి నేను సభాముఖంగా ఖండిస్తూ ఉన్నాను వారు చాలా స్వార్థ బుద్ధితో అహంకార బుద్ధితో మరి మా యొక్క సంఘాధ్యక్షులు ఏలియా గారిని మరి దూషిస్తూ ఉన్నారు ఆయనకి వయసు లేదంటున్నారు రిటైర్ అయిపోయారు అంటున్నారు వీటన్నింటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం వారు ఆయన యాక్సెప్ట్ చేశారు కోర్టులో ఆయన యాక్సెప్ట్ చేసి వారికి చక్కగా పరిపాలన జరిపిస్తున్నారు మార్పులు తీసుకొస్తున్నారు అలాంటి సందర్భంలో వారికి వారి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది మరి హేయమైన చర్య అని చెప్పేసి నేను ఖండిస్తూ ఉన్నాను ఈ యొక్క అలాగే అక్కాపత్తుల శామ్యూల్ రాజు గారు అనేటువంటి వ్యక్తి మరి కొత్తగా ఈ సినిమాకి వచ్చాడు ఆయన భీమవరంలో చాలా కాలం పనిచేసి అక్కడ ఎన్ని స్కామ్లు ఉన్నాయో మాకు తెలుసు అభిమానుల దేవాలయంలో మూడు స్కామ్లు జరిగాయి ఈ స్కామ్లు జరిగినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజమండ్రికి వచ్చి ఇప్పుడు ఈ కుటుంబంతో కలిసి మరి తూర్పుగోదావరి సినిమాను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మా సంఘాల్లో చిచ్చు పెట్టేస్తున్నాడు ఆయన ప్రతి సంఘంలో కొట్లాటలు పెడుతున్నాడు ఆయన కనీసం చిన్నగా కూడా స్పందించినటువంటి మనసు అయింది చాలా కూల్గా ఉన్నాడు ఏం జరిగినా సరే చాలా దుర్మార్గమైన మనస్తత్వం అని చెప్పేసి అర్థం చేసుకుంటున్నాం మా చర్చలో స్త్రీల మీద మహిళల మీద సభ్యుల మీద దాడి చేయడం జరిగింది ఆయన స్పందన లేదు అలాగే లోరేడే చర్చిలో మరి అక్కడ తీవ్రంగా గొడవలు జరుగుతున్నా కూడా స్పందన లేదు ఇక్కడ ఎన్ఎంఏ చర్చిలో ధవడేసిన భయంకరమైన గొడవలు జరుగుతున్నా స్పందన లేదు నిజంగా ఆయన పెద్ద మనిషి అయితే మంచి మనిషి అయితే అధ్యక్షుడిగా ఉండడం లేదా వేరే సైతే ఆయన కనుక పెద్ద మనిషి అయితే కూర్చోబెట్టి ఇరుపక్షాలని చక్కగా చర్చించేటువంటిది అవసరం ఉంది కానీ చేయదు అలాగా ఆయన అలాగే ఇరుపక్షాలను కూర్చోబెట్టడం ఒక పక్షం అయిపోయి ఆయన కూడా పెద్ద రౌడీలాగా ఆ దూసుకుంటూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చేసుకుంటూ వస్తున్నాడు నిజంగా నాకు నవ్వు వస్తుంది ఆయన యవనస్తుడు మరి సంఘానికి మంచి నాయకత్వం ఇవ్వవలసిన వ్యక్తి కానీ ఎక్కడైతే ఎప్పుడైతే ఇలాగ కొంతమంది దుర్మార్గమైన చర్యలు చేసేటువంటి వాళ్ళతో చేరాడో ఈ లాస్ చేసే క్రెడిబిలిటీ ఆయన అలాంటివి చేయకూడదని చెప్పేసి నేను చెప్తున్నాను అలాగే నా గురించి మా చర్చలో మరి ఉన్నటువంటి విషయం అది నేను అది స్పెషల్ ఫీల్డ్ అనేది బతుకుంటున్నాను నేను స్పెషల్ ఫీల్డ్ ఇట్స్ ఏ స్పెషల్ ఫీల్డ్ అంతకుముందు కూడా ఇన్నర్ మిషన్
అక్కడ లెపర్సీ మినిస్ట్రీ ఉంది మాకు, అలాగే రీడింగ్ రూమ్ అనే స్పెషల్ మినిస్ట్రీ ఉంది. ఇవన్నీ కలిపి ఒక ఇంటర్మిషన్ అయితే చాలా కాలం పనిచేసింది.